नमस्ते, गुड मॉर्निंग, वेलकम टू जी न्यूज़। ना पेर श्रीधर, मॉर्निंग लाइव की स्वागत। इवा अनेक अंशाल मनमारी चूदा इवा एम जरूरी। हैदराबाद कर्मन घाट रात्रि उद्रिक्तता तले गोवलन तरली बोलेरो वाहना अड्डक गोरक्षक सभ्युपै अड्डकोनी गोरक्षक सभ्युपै दाड़ जी गोरक्षक सभ्यु वाहना वनक ढीकोटी बोलेरो वाहन कत्लो दाड़ चेसी इनोवा वाहन ध्वंसम चेसारु दुंडगुलु। भयंतो परुगुलु टेंपुल्लोकी परुगुलु तीसारु गोरक्षक सभ्युलु। टेंपुल्लोकी चोरबड़िन दुंडगुलु कत्तुलतो दाडिकि पाल्पड्डारु। अनंतरं गोवुलतो दुंडगुलु परारयारु। ई घटनतो कर्मन घाट्लो तीव्र उद्रिक्तत तलेत्तिंदि। कर्मन घाट आंजनेय स्वामी टेंपुल्कु भारीगा चेरुकुन्नायि हिंदू संघालु। दुंडगुलनु अरेस्ट् चेयालंटू आंदोलनलकु दिगायि। दींतो तीव्र उद्रिक्तत तलेत्तिंदि। పోలీసు బలగాలను భారీగా మోహరించి పరిస్థితిని చక్కదిద్దారు। ఆయక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శివ మరిన్ని వివరాలు అందిస్తారు। శివ, శ్రీధర్, నిన్న రాత్రి ఏదైతే కర్మన్ఘట్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నదో కొంతమంది దుండగులు కబేలాకు తరలించడానికి బొలేరో వాహనంలో 10 నుంచి 15 ఆవులని బొలేరో వాహనంలో సాగర్ రింగ్ రోడ్ నుండి ఐఎస్ఎదన్ సంతోష్ నగర్ వైపు వెళ్తుండగా కొంతమంది గోరక్షకుకు సంబంధించినటువంటి సభ్యులు అదే మార్గంలో వెళ్తున్నారు, ఇన్నోవా వాహనంలో వెళ్తున్నారు। అది గమనించినటువంటి గోరక్షకులు ఎవరైతే ఉన్నారో ఆ బొలేరో వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు। అడ్డుకొని ఆ బొలేరో వాహనానికి ముందుగా వీళ్ళు వెళ్తున్నటి వాహనము పెట్టేసి ఆపడానికి ప్రయత్నించగా దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే దుండగులు ఉన్నారో ఈ ఎవరైతే ఈ గోవులని కబేలాకు తరలించడానికి తీసుకెళ్తున్నటువంటి దుండగులు ఉన్నారో వారు ఆ బొలేరో వాహనంతోని అందులో మన గోరక్షకులు ఉన్నటువంటి ఇన్నోవా వాహనాన్ని ఢీ కొట్టడం జరిగింది। ఢీ కొట్టగానే వాళ్ళు కొద్దిగా ముందుకు వెళ్ళారు। ముందుకు వెళ్ళిన తరుణంలోనే వాళ్ళు కూడా బొలేరో వాహనము ఇన్నోవాని క్రాస్ చేసి ముందుకు వెళ్తున్నది। అదే క్రమంలో ముందుకు వెళ్ళగా ఇరువురి మధ్యన వాగ్వాదం చోటు చేసుకుంది। ఆ వాగ్వాదం చోటు చేసుకుని ఏవైతే గోవులు ఉన్నాయో వాటిని రక్షించి ఏదైతే గోవులను రక్షించడానికి గోరక్షకులు ప్రయత్నం చేశారో దానిలో భాగంగానే ఇరువురి మధ్యన గొడవ చోటు చేసుకుంది। దీనిలో భాగంగా వాళ్ళ దగ్గర ఎవరైతే దుండగులు ఉన్నారో వారు వీళ్ళపైన దాడి చేయడానికి ప్రయత్నం చేశారు గోరక్షకులపైన। వాళ్ళు వారి నుంచి రక్షించుకోవడానికి సమీపంలో ఉన్నటువంటి కర్మన్ఘట్ ఆంజనేయ స్వామి టెంపుల్, చాలా ప్రసిద్ధమైనటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్లోకి పరిగెత్తడం జరిగింది శ్రీధర్। అయితే అదే పరిగెత్తే క్రమంలో వాళ్ళు లోపలికి వెళ్ళారు। అయితే ఏదైతే నిన్న మంగళవారం ఉందో మంగళవారం కావడం చేత హనుమాన్ టెంపుల్లో భజన కార్యక్రమాలు చేస్తున్నారు, చాలా మంది భక్తులు కూడా ఉన్నారు। వారిపైకి కూడా వీళ్ళు ఎవరైతే దాడి చేయడానికి వెళ్ళారో సుమారు 10 నుంచి 15 మంది ఉన్నట్లు సమాచారం శ్రీధర్। అంటే ఇప్పుడు ఈ బొలేరో వాహనాన్ని ఢీకొట్టి మరీ అటాక్ చేస్తున్నారని చెప్తున్నారు, అసలు ఇది ఇది ఎక్కడ పట్టుకున్నారు, ఎలా తెలిసింది వీళ్ళకి సమాచారం, ఎలా తెలిసింది? వీళ్ళు సాగర్ రింగ్ రోడ్ నుంచి ఐఎస్ఎదన్కి వెళ్తుండగా ఈ గోరక్షకులకు కొంతమందికి సమాచారం ఉంది। అయితే ఇది జనరల్ గా ఎక్కడి నుంచి అంటే సంతలు ఏవైతే పల్లెటూరు నుంచి సంతలు ఉంటాయో అక్కడ నుంచి వాళ్ళు కొనుక్కొని కబేలాకు తరలిస్తుంటారు, రెగ్యులర్ గా జరుగుతున్న ప్రాసెస్. ఈ మధ్య కాలంలో ఈ 2 నెలలు 3 నెలల్లోనే సుమారు మన తెలంగాణ స్టేట్ లో 143 కేసులు నమోదయ్యాయి। ఇలా కబేలాలకు తరలిస్తున్న వాటిని గోరక్షకులు అడ్డుకొని 143 కేసులు కూడా నమోదు చేయించడం జరిగింది। అయినప్పటికీ కూడా ఎన్నో చెక్ పోస్ట్ దాటి కూడా ఈ ఎవరైతే దుండగులు ఉన్నారో జిహాదులు ఉన్నారో వాళ్ళు కబేలాకు సమీపంలోకి రాగానే వీళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు టీకేఆర్ కమాన్ ఉంటుంది, సంతోష్ నగర్ కు వెళ్ళేదారు టీకేఆర్ కమాన్ ఉంటుంది, అక్కడ సమీపంలోకి రాగానే బొలేరో వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు। ఈ ఇరువురు మధ్య ఘర్షణతోనే వారిని వారు రక్షించుకోవడానికి వీరు గోరక్షకులు ఏదైతే 7-8 మంది ఉన్నారు వాళ్ళు హనుమాన్ టెంపుల్లోకి వెళ్ళి వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెత్తడం జరిగింది। అందులోకి వెళ్ళినప్పటికీ కూడా వీరు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రాళ్ళు కత్తులతోని లోపలికి వెళ్ళి మరి వాళ్ళని విచక్షణ రహితంగా కొట్టడము దాడి చేయడం అనేది చోటు చేసుకుంది శ్రీధర్। రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో గోరక్షక్ సభ్యులు నరేష్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు। నరేష్ గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్। గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి నరేష్ గారు, ఈ ఘటనకు కారణాలు ఏంటండి? అసలు ఈ ఘటనకు కారణాలు ఏమున్నాయి సార్? రెగ్యులర్ గా ఎప్పుడు జరిగేది కాకపోతే ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు ఇట్లాంటి సంఘటన జరగలేదు। గోరక్షల పైన ఈ మధ్య కాలంలో చాలా అటాక్ జరుగుతుంది, మనం కూడా చూసాం, మనం కర్ణాటకలో కూడా చూసాము,
దాన్ని ఒక సాంప్రదాయంగా తీసుకొచ్చే ప్రయత్నం ఇక్కడ ఎంఐఎం గుండాలు చేస్తున్నారు. ఏంటంటే మేము కూడా ఉన్నామని ఒక ఐడెంటిఫై కోసమో లేకుంటే ఇంకేదో కానీ కర్మన్గఢ్ హనుమాన్ టెంపుల్ ప్రొసెస్ చెందింది. అప్పట్లో ఒక నిజాం టైంలోనే ఒక నిజాముడే ఆ గుడిని ముట్టడి కనీసం దాన్ని టచ్ చేయలేకపోయారు. అట్లాంటిది ఒక మంగళవారం రోజు పెద్ద ఎత్తున పూజలు భజన కార్యక్రమాలు జరిగే టైంలో విచిత్రమైన కోల్పోయి బండి మీద అటాక్ చేయడమే కాకుండా ఒక 30 మంది గుడిలోకి వచ్చి దాడి చేయడం అంటే ఇది ఒక మామూలు విషయం కాదు. హిందువులు సిగ్గుపడాల్సిన విషయం. ఈ రోజు గుడిలోకి వచ్చారు, రేపు మన ఇళ్లలోకి కూడా వస్తారు. కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయము. ఎందుకంటే గోరక్ష చేసే వాళ్ళు ఏం ఎవరు ప్రభుత్వం ఏం సహకరించట్లేదు అట్లని చెప్పి వాళ్ళేమో సొంతంగాని కాదు, ఒక హిందుత్వం కోసం ఒక ఆవు అంటే ప్రేమతోటి ఆవు మీద ప్రేమతోటి వాళ్ళు ఇవాళ గోరక్ష చేస్తుంటే ఈ విధంగా ముందుగా ప్లాన్ చేసుకొని ఒక 30 మంది కత్తులతో రావడం అనేది ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం మనం, దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది కూడా ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. రాత్రి చూసాం మేము వేల మంది హిందువులు, వేల మంది హిందూ కుటుంబ సభ్యులు ఎవరికి ఎవరు ఫోన్ చేయకపోయినా అయ్యో టెంపుల్ పైన దాడి అనే ఒక దానిపైన ఈ గోరక్షలకు అండగా హైందవ సోదరులు ఎంతో మంది రాత్రి 2-3 గంటల వరకు రావడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటున్నాం, సంతలో నుంచి వచ్చే ఆవులు ఇక్కడ రాక గోరక్షకులు ఎందుకు పట్టుకోవాలి? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది? 150-200 కిలోమీటర్ల నుంచి వస్తున్న వ్యవస్థని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు అనేది కూడా ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. యా రైట్, థ్యాంక్ యూ నరేష్ గారు. అదేవిధంగా మనతో పాటు శ్రీరామ్ గారు కూడా అందుబాటులో ఉన్నారు, బీజేపీ నేత. శ్రీరామ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. శ్రీరామ్ గారు, ఇవాళ ఈ గోరక్షకులపై దాడి ఘటనను ఎలా చూస్తున్నారు? సార్, మేము ఫస్ట్ నుంచి ఎన్నోసారి గోరక్షలను ఆపడం జరిగింది. ఆపి పోలీసులకు చెప్తే పదే పదే కేసులు పెడుతున్నామంటారు. అది పోలీసుల వైఫల్యం కూడా మేము అంతకు అనుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళ మీద కఠినమైన శిక్షలు ఉంటే, కఠినమైన శిక్షించి ఉంటే ఈ రోజు ఇంత పెద్ద సంఘటన జరిగేది కాదు. ఒక హిందూ దేవాలయాలకు పరిగెత్తించి టెంపుల్లోకి వచ్చి టెంపుల్ అక్కడ భజన చేస్తుంటే భజన చేసే వాళ్ళు కూడా భయాందోళనకు వెళ్ళిపోయారు. ఎంత భయాందోళనకు వెళ్ళిపోయారు అంటే అక్కడ ఒక సెకండ్లో చూస్తే వాళ్ళని చూస్తే మేము పోయేసరికి వాళ్ళు గదగద ఉండడం స్టార్ట్ అయింది. అంటే దీని ఇంకా ఒక మతము ఒక రాజకీయ కోణంతో హిందువులు అంటే లెక్క లేకుండా మొత్తం దేశవ్యాప్తంగా ఒక విధంగా తీసుకొస్తారు. హిందువులు అంటే భయపెట్టేయాలి, హిందువులు అంటే భయపెట్టించి ఏదో చేయాలని కొంతమంది ఒక వర్గం చేస్తుంది. ఇది పోలీసులు కూడా కఠినంగా శిక్షించాలి, గవర్నమెంట్ కూడా దీని మీద తగిన చర్య తీసుకోవాలి. రాత్రి రోజు శాంతియుతంగా ఎందరూ ధర్నా చేస్తుంటే అక్కడ వచ్చి పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం, పిల్లలను తీసుకుపోయి కేసులు పొల్యూషన్ కూర్చోబెట్టడం, రాత్రి కొంతమంది హాస్పిటల్లో కామ్లేని హాస్పిటల్లో పిల్లలు ఉంటే చాలా మంది దెబ్బలు లేకని అంటే హిందువులు అంటే ఒక లెక్క లేకుండా అయిపోయింది. హిందువులు అంటే అసలు ఏంటంటే వాళ్ళు అంటే చిలకడ దూరం జరిగిందని. ఇది గోరక్షణ గురించి, మేము ఎన్నోసార్లు గోమాతల గురించి ప్రతి అడుగున మేము ఆపితే మా మీద కేసులు, మేము ఆపి పోలీసులు చెప్తే మా మీద కేసులు, మీరు ఎవరు ఆపనికి మీకే సమాధానం. అంటే పోలీసు వాళ్ళు ఆపింటే కాకపోకండి, దానికి ఒక ఎస్కార్ట్ లాగా మధ్యలో బండి పెట్టి ముందో బండి ఇంకో బండి తల్వాళ్ళు పట్టుకొని పోతారంటే అసలు ఇండియాలో మనకు స్వేచ్ఛ ఉందా? ఇంకోటి హైదరాబాద్ ల్యాండ్ స్వేచ్ఛ, హైదరాబాద్ వచ్చేసరికి స్వేచ్ఛ ఉందని మన గవర్నమెంట్ చెప్తుంది కదా, ఎక్కడ స్వేచ్ఛ కనిపించింది? నడిబొడ్డులు ఉన్న కర్మంగాన్ టెంపుల్ కత్తులు పట్టుకొని వచ్చారంటే ఒకసారి హిందూ సోదరు అందరూ కూడా దీని మీద ఆలోచించాలి, దీని మీద తగిన న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చెప్తున్నాను. అంటే ఈ గోరక్షకులపై దాడి ఘటన అనంతరం ఇప్పుడు అక్కడ పరిస్థితులు కూడా పోలీసులు కొంత ఉద్రిక్తతలని శాంతింపజేశారనేటువంటి తెలుస్తుంది. ఇట్లాంటివి కంటిన్యూ కాకుండా ఉండాలంటే ఏం జరగాల్సిన అవసరం ఉంది శ్రీరామ్ గారు? సార్, వీళ్ళు రాత్రి వచ్చినారని కఠినంగా శిక్షించాలి. అదే విధంగా మేము రాత్రి సమయం మా డిమాండ్ ఒకటి, మా గోవులను మాకు తీసుకొచ్చి చేయండి సార్, మీరు సీసీ ఫుటేజ్లో ఆ కత్తులలో వచ్చినాయి అవి మొత్తం ఫస్ట్ రిలీజ్ చేయమని ఫస్ట్ నుంచి అడుగుతాం. ఆ సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయాలని రాత్రి మేము రాత్రి డిమాండ్ చేయడం జరిగింది. ఇలాంటి సంఘటన జరగకుండా గోరులను తీసుకుపోయే విధంగా వాళ్ళని ఉంటే అరే ఇంకోసారి తీసుకుంటే పెద్ద ఎత్తున శిక్షిస్తారు, మన గోమాతల దగ్గర పోతని గోమాతను కట్ చేయడమే మొత్తం బంద్ చేయాలండి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. అదేవిధంగా థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ నరేష్ గారు. ఇక
మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలం పరిధిలోని తుక్కాపూర్ శివారులో 50 TMC సామర్థ్యంతో ఈ రిజర్వాయర్ నిర్మించారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు మరో 4 జిల్లాలకు నీరందించేందుకు ఈ ప్రాజెక్టు నిర్మించారు. నిన్న అధికారులు మల్లన్నసాగర్ పంప్ హౌజ్లో మోటార్లను ఆన్ చేసి పరీక్షించారు. కొద్దిసేపు నీటిని పంప్ చేసిన అనంతరం నిలిపివేశారు. ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం కేసీఆర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు నాయకులతో సభ నిర్వహించనున్నారు. ఇందుకోసం దాదాపు 5,000 మందికి పాసులు మంజూరు చేశారు. సీఎంతో పాటు ప్రముఖులు కూర్చునేందుకు వేదికను ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఇరిగేషన్ నిపుణులు వెంకటరమణ గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వెంకటరమణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం. వెంకటరమణ గారు, ఇవాళ మల్లన్న సాగర్ ప్రాజెక్టు కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భాన్ని ఎట్లా చూడాలంటారు? అసలు మల్లన్న సాగర్ కాదండి అది. అది మల్లన్న సాగర్ అంటే నీళ్లు ఉండాలి. సాగర్ అంటే పెద్ద, ఇప్పుడు నాగార్జున సాగరు, శ్రీశైలము, శ్రీరామ్ సాగరు, ఇవన్నీ సాగర్లు అన్నమాట. ఈ మల్లన్న సాగర్ అనేటిది ఒక కుండి లాంటిది అన్నమాట. చిన్న కుండి కాదు, అది పెద్ద కుండి అన్నట్టు. ఒక 50 TMC కుండి అది. 50 TMC అంటే హుసేన్ సాగర్ లాంటివి 50 ఇంతలు అన్నమాట. అటువంటి నీళ్లు ఆఫ్ చేసుకోవడానికి, నీళ్లు అక్కడ నిలుపుకోవడానికి ఒక తొట్టి కట్టారన్నమాట. అక్కడ అక్కడ నీళ్లు రావు, వర్షపు నీళ్లు ఒక్క బొట్టు కూడా దానిలో రావు. వర్షపు నీళ్ల కోసము కట్టినటువంటిది కాదు మల్లన్న సాగరు. వర్షపు నీళ్లు పక్క నుంచి కిందికి వెళ్ళి వెళ్ళిపోతుంటాయి. వాగు, కుడెల్లి వాగు పక్కపొంటి పోతుంటది. కానీ ఆ కుడెల్లి వాగుకి అడ్డంగా కట్టకుండా దానికి ప్యారలల్ గా ఇలా మనం కోట గోడలు ఎట్లా కడతామో అట్లా చుట్టూ కట్టి దాన్ని ఒక స్టోరేజ్ లాగా చేశారు 50 TMC. ఇది ఆన్లైన్ రిజర్వాయర్ అనమాట. ఆన్లైన్ మనము స్టోర్ చేసుకోవడానికి ఒక స్టోరేజ్ లాంటిది మల్లన్న సాగర్. ఇది అందరి ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఇది సాగర్ కానే కాదు, ఇది మల్లన్న సాగర్ తొట్టి. దీని పేరు మల్లన్న సాగర్ సంప్ అనొచ్చు. మనం ఇళ్లలో సంప్ చేసుకుంటాం కదా నీళ్ళు ఆపుకోవడానికి, అటువంటి ఒక స్టోరేజ్ లాంటి ఈ యొక్క స్ట్రక్చర్ అన్నమాట ఇది మల్లన్న సాగర్. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా గోదావరి నీళ్లను పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టు తరలించి సాగునీరు కూడా భారీగా అందిస్తాం, 100,000 ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ మల్లన్న సాగర్ నిర్మించామని ప్రభుత్వం చెప్తోంది కదా. మల్లన్న సాగర్ యొక్క స్టోరేజ్ 50 TMC, దాంట్లో ఏం డౌట్ లేదు. 50 TMC రోజు 2 TMC తీసుకొచ్చి దాంట్లో పోయడానికి మనకి అవకాశము అంటే ఆ యొక్క అరేంజ్మెంట్ చేసుకొని దాంట్లో నింపగలిగితే ఆ 50 TMC మనము వాడుకోవచ్చు. కానీ ఈ రోజు దాన్ని నింపడానికి ఏదైతే మనము రోజు 1 TMC ఏదైతే ఇక్కడికి వచ్చి మనము నింపుకోవడానికి ఏదైతే అరేంజ్మెంట్ ఉందో, ఆ అరేంజ్మెంట్ ఎన్ని పంపులు లిఫ్ట్ చేయాలంటే ఒక మల్లన్న సాగర్ పక్కపుంటే గోదావరి నుంచి ఒక లిఫ్ట్తోనే వచ్చేది కాదు. అది మనకి దాదాపు 5 లిఫ్ట్లు, 5 లిఫ్ట్ల తర్వాత మనకు ఈ యొక్క 5 కాదు మొత్తం 7 లిఫ్ట్లు అండి. మొత్తం మేడిగడ్డ దగ్గర ఒక లిఫ్ట్, అన్నారం బ్యారేజ్ దగ్గర ఒక లిఫ్ట్, సుందిల బ్యారేజ్ దగ్గర సుందిల నుంచి ఎల్లంపల్లి పోసే ఒక లిఫ్ట్, తర్వాత మళ్ళీ లక్ష్మి మన బాహుబలి పంపులు 2 చోట్ల ఉన్నాయి, బాహుబలి 1, బాహుబలి 2. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో ఉన్నాయి 2 లిఫ్ట్లు. అంటే మొత్తం 7 లిఫ్ట్ల తర్వాత కానీ మల్లన్న సాగర్కు నీళ్లు రావు. కాబట్టి మల్లన్న సాగర్ నింపాలంటే 7 లిఫ్ట్లు పనిచేయాలి. అయితే ఈ లిఫ్ట్లు పనిచేయాలంటే అక్కడ పంపులు అవన్నీ ఉండాలి, తర్వాత అక్కడ నీళ్లు కూడా ఉండాలి. గోదా అక్కడ ప్రాణహిత ఎక్కడైతే మనకు మేడిగడ్డ లోపల మనం అక్కడ బ్యారేజ్ కట్టినామో అది అక్కడ నీళ్లు ఉండాలి. కాబట్టి రోజు ఒక టీఎంసీని మనము నింపుకోవడానికి ఇది ఒక అరేంజ్మెంట్ చేసుకున్నాము. కానీ ఆ ఈ అన్ని పంపులు పనిచేసి అక్కడ నీళ్లుండి
ఆ గోదావరి నది లోపల ప్రాణయిత కలిసిన తర్వాత గోదావరి లోపల మేడిగడ్డ లోపల నీళ్లు ఉన్నట్టయితేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. సింక్రొనైజేషన్ కూడా ఉంటేనే సాధ్యమవుతుంది. కాబట్టి మనం చూస్తున్నాము ఒక 3 సంవత్సరాల నుంచి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయిన తర్వాత మనము చాలా తక్కువ క్వాంటిటీలో మనము నీళ్లను లిఫ్ట్ చేసుకోగలిగినాము. అది కూడా ఒక టీఎంసీ లిఫ్ట్ చేయాలంటే మిడిమానేరు వరకే 15 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక టీఎంసీకి. అదే ఇప్పుడు మల్లన్న సార్కు రావాలంటే దాదాపు 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక టీఎంసీకి. సో ఇది చాలా ఖర్చుతో ఉన్నటువంటి విషయము. కరెంటు బిల్లు, కరెంటు పవర్ కూడా మనం పవర్ కూడా అవసరం. దీనికి పవర్ బిల్లు కూడా చాలా వస్తుంది, మెయింటెనెన్స్ కూడా చాలా వస్తుంది, తర్వాత ఈ రిపేర్స్ కూడా ఉంటాయి. అంటే ఈ మల్లన్న సాగర్ రిజర్వాయర్ ద్వారా 8 లక్షల ఎకరాలకు సాగునీరు కానీ ఆ ప్రాంతానికి తాగునీరు కానీ అందించే అవకాశం ఉందంటారు. నేను మొదటనే చెప్పాను, ఇది మల్లన్న సాగర్ గానే కాదు, జస్ట్ ఇట్ ఇస్ ఏ రిజర్వాయర్, ఇట్ ఇస్ ఏ సంప్ లాగా మనం దీన్ని వాడుకొని ఆన్లైన్ లోపల దీన్ని స్టోర్ చేసుకొని ఇక్కడ నుంచి వేరు వేరు చోట్లకి మనం నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంది. దీని తర్వాత ప్యాకేజీలు ఉన్నాయి మనకి, ప్యాకేజ్ అంటే డిఫరెంట్ ప్యాకేజెస్ అంటే ఈవెన్ సింగూరు కూడా ఇక్కడ నుంచి మనం వాటర్ తీసుకొని పోవచ్చు. అట్లే మనం ఈ కొండపోచమ్మ కూడా ఇక్కడ నుంచే మనం ఈ పక్క నుంచే దీని పక్క నుంచే వెళ్తాయి కొండపోచమ్మ కూడా. అంటే ఇక్కడ నుంచి మనకు దీని కింద ఆయకట్ అనేది లేదు మనకు, దీని వలన మిగతా వాటిని నింపుకోవడానికి అవకాశం అంతే. ఆన్లైన్ రిజర్వాయర్ ఇది అంతే. ఇది అంటే మొన్ననే మా సంగారెడ్డి జిల్లాలో మెదక్ పూర్వ జిల్లాలో కేసీఆర్ బసవేశ్వర సంగమేశ్వర ఎత్తిపోతలకు కూడా శంకుస్థాపన చేశారు. సింగూరు ప్రాజెక్టు విషయం లోపల చాలా ఫ్యాక్ట్స్ దాచి పెడుతున్నారండి. సింగూరు లోపల దాదాపు మనము 3 సంవత్సరాల నుంచి దాని కెపాసిటీ 30 టీఎంసీలు, ఇప్పుడు కూడా ఇవాళ కూడా నీళ్లు టీఎంసీ 30 టీఎంసీల నీళ్లు అక్కడ ఉన్నాయి కొంచెము అటు ఇటుగా. ఈ దాని నుంచి సింగూరు ప్రాజెక్టు ఎండిపోయింది లేకుంటే నిర్జీవం అయిపోయింది అని చెప్పేసి ఒక దుష్ప్రచారము జరుగుతున్నది. అదే 1-2 సంవత్సరాలు ఏదో జరిగింది, కానీ ఇప్పుడు సింగూరు లోపల నీళ్లు మనం చూస్తూనే ఉన్నాము. సింగూరు నుంచి దాదాపు ఈ సంవత్సరం 100 టీఎంసీల నీళ్లు కిందికి ఫ్లడ్ రూపం లోపల దాని గేట్లు ఇప్పి తర్వాత పవర్ ఇంజనీరింగ్ చేసి కిందికి పంపడం జరిగింది. దానికి మొత్తం ఇన్ఫ్లోస్ 100 టీఎంసీల వరకు నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు స్టోరేజ్, ఇప్పుడు కూడా స్టోరేజ్ 30 టీఎంసీలు ఉన్నది మనకి. వర్షాల టైంలో అంటే వర్షం పడక ముందు కూడా అక్కడ స్టోరేజ్ మనకు 15-16 టీఎంసీ సగం వరకు మనకు స్టోరేజ్ ఉండుండే. ఇట్లా 2-3 సంవత్సరాల నుంచి సింగూరు లోపల ఏ బాధ లేదండి. సింగూరుకు నీళ్లు ఇక్కడ నుంచి సప్లై చేస్తామనడం ఏదవుతుందో, అంతకంటే ఇంకా మనము వేరే ఆలోచన అసలు ఇంకా మనకు చాలా ఈ అజ్ఞానంతో ఉన్నటువంటి ఆలోచన. ఇది నాన్ టెక్నికల్ గా దీన్ని మనం భావించాలి. సింగూరు నుంచి మల్లన్న సాగర్ నింపొచ్చు కావాలంటే, సింగూరు నీళ్లను కిందికి పోకుండా ఆ నిజాం సాగర్ నుంచి తర్వాత గేట్లు వదిలిపెట్టి ఆ కింద ఎస్ఆర్ఎస్పి గేట్లు వదిలిపెట్టి మేడిగడ్డకు పోయిన నీళ్లనే మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నము మల్లన్న సాగర్ చేస్తున్నారు ఈ పంపులు పెట్టి. కాబట్టి సింగూరు నుంచి డైరెక్ట్ గా మనం ఇక్కడికి మల్లన్న సాగర్ కు నీళ్లు గ్రావిటీతో మనం నీళ్లు తీసుకొచ్చుకోవచ్చు. చిన్నగా ఏదైనా లిఫ్ట్ పెట్టుకుంటే అట్లా అవసరం పడితే చిన్నగా లిఫ్ట్ పెట్టుకోవచ్చు. సింగూరు అనేది చాలా ఎత్తు మీద ఉన్నటువంటి డ్యామ్. అది మనకి 523 దాని యొక్క ఎఫ్ఆర్ఎల్ 523 లెవెల్లో ఉంది. ఈ మేడిగడ్డ అంటే 100 మీటర్ల లెవెల్లో ఉంది. ఇక్కడ నుంచి మల్లన్న సాగర్ కు నీళ్లు రావాలంటే 400 మీటర్లు ఎత్తిపోయాలి. అదే సింగూరులో 523 మీటర్ల లెవెల్లో సింగూరు డ్యామ్ ఉంది కాబట్టి దాని ఎఫ్ఆర్ఎల్ అది కాబట్టి అక్కడ నుంచి మల్లన్న సాగర్ తీసుకురావడం ఈజీ. అటువంటి స్టోరేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ అన్ని ఉల్టా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఎత్తిపోతలు కాదు, ఇవి తిప్పిపోతలు అవుతున్నది. దీనివల్ల ఈ యొక్క మరి డిజైనింగ్ మళ్ళీ రీడిజైన్ పేరుతో ఇవన్నీ చేస్తున్నారు. మళ్ళీ రీడిజైన్ కూడా మళ్ళా రీడిజైన్ చేయాల్సి వస్తుందేమో. ఇది ముందు ముందు ఈ ప్రాజెక్టు యొక్క ఫలితాలు అందడం మాత్రము అనుమానమే. ఎందుకంటే దీనివల్ల ఫలితాలు కాకపోగా దీనివల్ల ఒక డివాస్టేషన్ అంటే ఒక ఈ ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. మన కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రారంభోత్సవం లోపల చూసాము, ఆ కెనాల్ తెగిపోవడము, అక్కడ ఒక ఊరు మునిగిపోవడము ఇట్లా జరిగినాయి. కాబట్టి అవకతవకల వలన మంచి నాణ్యత అంటే నిర్మాణం లేకపోవడం వల్ల, తర్వాత కన్సాలిడేషన్ సరిగా లేకపోవడం వల్ల నీళ్లను ఆపినట్టయితే మనం చూసాం ఇప్పుడు మిడిమానేరు లోపల నీళ్లు ఆపితే మళ్ళీ తెల్లవారే తీయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ఆ మిడిమానేరు యొక్క కన్సాలిడేషన్ సరిగా జరగలేదు. ఆ యొక్క ఈ తొందరపాటు చర్యల వల్ల కన్సాలిడేషన్ సరిగా చేయకుండా
అంటే లేయర్స్ లలో ఒక చిన్న చిన్న లేయర్స్ లలో మనం వేసి డోజలతో తొక్కించకుండా పుట అవుటిన మనం యుద్ధ ప్రాతిపదికన అన్నట్టుగా ఈ యొక్క పనులు చేపట్టినందు వల్ల ఈ యొక్క స్టోరేజ్ మన డ్యామ్ ఎర్త్ డ్యామ్ యొక్క ఈ సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ దెబ్బతింటున్నది. లీకేజెస్ తర్వాత సీపేజెస్ దాని వలన అవి జరిగి మనం మిడ్మానేర్ లో చూసాము అక్కడ దాదాపు 17 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ కాంక్రీట్ గ్రౌటింగ్ చేయాల్సి వచ్చింది. చేసినా గానీ ఇప్పుడు కూడా అక్కడ వి ఛానల్స్ వీనాచులు పెట్టారు, ఇప్పుడు కూడా లీకేజెస్ తర్వాత సీపేజెస్ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క హుటాహుటిన ఏదైతే ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఈ ఆన్లైన్ రిజర్వాయర్స్ కట్టారో, ముఖ్యంగా ఎర్త్ వర్క్ విషయం లోపల 100,000 కోట్ల మట్టి తట్టలు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం, కానీ 100,000 కోట్ల మట్టి తట్టల మట్టి అంటే అన్ని అంత క్వాంటిటీ అంత మట్టి తీయడానికి చాలా మనకు చాలా ఎకరాలు కావాల్సి వస్తుంది మట్టి తీయడానికి. అంటే మట్టిని మాత్రమే కాకుండా ఈ యొక్క ఈ పెద్ద పెద్ద రాళ్ళు రప్పలు అన్ని కూడా మనము వట్టంవాగులో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో ఒకసారి పోవడం జరిగింది. అక్కడ పని జరుగుతుంటేనే మొత్తం పెద్ద పెద్ద గుండ్రాలన్నీ బయటపడ్డాయి. అంటే కేవలం మట్టిని వాడకుండా మొత్తము స్పాయిల్ డిపాజిట్ అంతా కూడా తీసుకొచ్చి కట్టకు వాడడము, కన్సల్టేషన్ సరిగా చేయకపోవడము, డోజర్స్ లేక దాన్ని కన్సల్టేషన్ చేయకుండానే ఊరికనే బండ్లు ఫామ్ చేసినందువల్ల ఈ మల్లన సార్ కూడా దీనికేమి తీసుకోలేదు. దీంట్లో కూడా కన్సల్టేషన్ విషయం లోపల సరిగ్గా మెయింటైన్ చేయలేదు. దానివల్ల క్వాలిటీలో క్వాలిటీలో ఉంది, క్వాలిటీలో చాలా లోపాలు ఉన్నాయి. దాన్ని నింపలేరు. ఒకవేళ 50 టీమ్స్ నింపినా లీకేజ్ సీపేజ్ ఉండి గ్రాడ్యువల్ గా కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత అది తెగిపోయే అవకాశం మాత్రం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరమణ గారు, మీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. రష్యా ఉక్రెయిన్ వివాదం ప్రపంచ దేశాలకు ప్రాణ సంకటంగా మారుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 2014 నాటి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. రష్యాపై అమెరికా ఐరోపా దేశాలు ఆంక్షలు విధిస్తుండడంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 8 ఏళ్ల గరిష్టమైన బ్యారెల్కు $100లకు పెరిగింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ముడి చమురు ధర బ్యారెల్కు $100లకు పైగా చేరుకునే అవకాశం ఉందని ఆయిల్ కంపెనీలు అంటున్నాయి. ముడి చమురు ధరలు 10% పెరిగాయంటే భారత్లో వినియోగదారుల ద్రవ్యోల్బణం 0.5%, టోకు ధరల ద్రవ్యోల్బణం 1% పెరుగుతుంది. ఎన్నికల వాతావరణం ఉండడంతో 3 నెలలుగా పెట్రోలు డీజిల్ ధరల్లో మార్పు చేయలేదు కేంద్ర ప్రభుత్వం. ఎన్నికల ఫలితాలు వచ్చాక మార్చి 10 నుంచి లీటర్కు 8 నుంచి 10 రూపాయల వరకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యా నుంచే అధిక భాగం ముడి చమురు ఐరోపా ఆసియాకు వస్తుంది. ఒకవేళ రష్యా ఉక్రెయిన్ వివాదం ముదిరి సరఫరా గిరాకీలో సమతుల్యం దెబ్బతింటే ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు అందించడానికి ప్రముఖ స్టాక్ అనలిస్ట్ అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్ల నిపుణులు గీతానంద్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. గీతానంద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గీతానంద్ గారు మీ ఆడియో అన్మ్యూట్ చేయండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గీతానంద్ గారు, చూస్తున్నాం మనం ఈ రష్యా ఉక్రెయిన్ ఇంపాక్ట్ క్రూడ్ ఆయిల్ ధరల పైన కూడా పడుతుందని చెప్పేసి తెలుస్తోంది, ఎలా ఉంటుంది అంటారండి? సో ఓవరాల్ గా క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చినట్లయితే ఇంకా దాదాపు ఇప్పుడు $100 రీచ్ కావడం 2014 సెప్టెంబర్ తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే అని చెప్పొచ్చు. అయితే దాంతో పాటు ఇంకోటి కలవర పెడుతున్నటువంటి అంశం రూపాయి పతనం కూడా. సో నిన్న 29 పైసల దాకా కూడా రూపాయి పతనం అయింది. ఈ రెండు కంపేర్ చేసి చూసుకున్నప్పుడు మనకి ఒక బ్యారల్ గనక $1 పెరిగినట్లయితే దాదాపు 45 పైసలు డీజిల్ గానీ పెట్రోల్ గానీ ధరలు పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది భారత్ మీద ఇప్పుడిప్పుడే కోవిడ్ తర్వాత కోలుకుంటున్నటువంటి మన దేశం మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనం దాదాపు 85% అంతా కూడా దిగుమతుల మీదే ఆధారపడి ఉన్నాం క్రూడ్ ఆయిల్ విషయంలో. ఎప్పుడైతే ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. నిత్యావసరాలన్నీ కూడా ఒక చోట నుంచి ఒక చోటకి మనం ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాం కదా, ఆ ధరలన్నీ పెరగడంతో ఈ ప్రభావం నిత్యావసరాల మీదే ఉంటుంది. అంటే డైరెక్ట్ గా మనం ఏమనుకుంటామంటే మన కారు మన బైక్ ఇక్కడ వరకే రేట్లు పెరుగుతున్నాయి అనుకుంటున్నాం. అదే కాదు, మనం కొనే ప్రతి వస్తువు మీద కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఓవరాల్ గా ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచేటువంటి అవకాశం ఉంటుంది. అదే కనుక జరిగినట్లయితే
వడ్డీ రేట్లు పెంచుతాయి. ఇప్పుడు దాకా కూడా సాఫ్ట్ గా ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు వేగంగా పెంచేటువంటి అవకాశం ఉంది. సో అది కనుక జరిగినట్లయితే మళ్ళీ ఏమవుతుంది, టైట్ అవుతుంది ఫైనాన్షియల్ కండిషన్స్. సో ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నటువంటి భారత్ కి కొంత కలవర పెట్టేటువంటి అంశం కింద చెప్పుకోవచ్చు. అయితే డైరెక్ట్ గా రష్యా నుంచి కానీ ఉక్రెయిన్ నుంచి కానీ రష్యా నుంచి మనం తీసుకునేటువంటి బ్యారల్ అనేవి చాలా తక్కువ. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ సరఫరా ఏదైతే ఉందో దాంట్లో ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సరఫరా ఎప్పుడైతే తగ్గుతుందో మన దగ్గర ఉండే నిల్వలు అవి సరిపోవు. సో ఇవి ప్రధానంగా కలవర పెడుతున్నటువంటి అంశం కింద చెప్పుకోవాలి. దీంతోపాటు మిగతా దేశాలు కూడా సప్లై పెంచడానికి ఓపెక్ దేశాలు అంత సానుకూలంగా లేవు. సో సప్లై ఎప్పుడైతే తగ్గుతూ ఉందో ఆటోమేటిక్ గా ధరలు పెరుగుతాయి. అవి మన మీద భారీ ప్రభావాన్ని చూపించేటువంటి అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసిపారేలేమని చెప్పొచ్చు. సార్ ఇప్పుడు ఈ గల్ఫ్ ప్రొడక్షన్ అండ్ ఒపెక్ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ సంబంధించి చూసుకుంటే మనకి ఎక్కడి నుంచి మేజర్గా వస్తుంది, ధరలు తక్కువ ధరలకు లభించే అవకాశం భారత్కు ఏమైనా మార్గం ఉందా సార్? సో ప్రస్తుతము మనం ఆల్రెడీ కూడా ఏంటంటే షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్స్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ అని కొన్ని కంట్రీస్ మనం కాంట్రాక్ట్స్ పెట్టుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ 6 నెలలు నెక్స్ట్ సంవత్సరం రోజులు లేదా 3 నెలలు ఇటు సప్లైకి మనం ముందుగానే కాంట్రాక్ట్స్ పెట్టుకొని ఉంటాం. కాబట్టి ఆ కాంట్రాక్ట్స్ ప్రకారమే మనం బై చేయాల్సి ఉంటుంది. మనము ఎక్కువగా కూడా ఒపెక్ కంట్రీస్ మీద ఆధారపడి ఉన్నాము. సో దాంతోపాటు ఇప్పుడు మనకి ఏంటంటే ఇరాన్ మీద ఇంకా కూడా పూర్తిగా కొన్ని ఆంక్షలు ఉండడము, సో అక్కడి నుంచి దిగుమతులకు సమస్య రావడము, ఇవి కూడా మనకి నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నాయి. పూర్తిగా ఈ ఒపెక్ దేశాల మీదకి ఎప్పుడైతే వెళ్ళా వాళ్ళ గుత్తాధిపత్యంలోకి వెళ్ళినట్టు. సో వాళ్ళు ఎంత సప్లై చేయాలి, వాళ్ళు ఎంత ప్రైస్ పెట్టాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి భారత్ మీద అయితే మాత్రం నెగటివ్ ప్రభావం ఉంటుంది. ఆ దేశాలు ఎంత పెంచితే అంత పెంచినట్టు. సో ప్రస్తుతానికైతే ఒపెక్ దేశాలు సప్లై పెంచడానికి నిరాకరించినటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. సార్ ఇప్పుడు ఈ ఉక్రెయిన్ రష్యా వివాదం ముగిస్తే ఏమన్నా ధరలపై ప్రభావం పడి కొంత తగ్గే అవకాశం ఉంటుందా? చూడండి, ఇది ఉద్రిక్తతల నేపథ్యంలో పెరిగింది అనే చెప్పొచ్చు. సో ఇదే కనుక జరిగినట్లయితే ఇప్పుడు $100 దాకా రీచ్ అయింది. ఇంతకుముందు $82 ఉంటే దాదాపు 10-15% రీసెంట్ గా మనం క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం మనం గమనిస్తూ ఉన్నాం. సో ఈ ఉద్రిక్తతలు శాంతి చిన్న నేపథ్యంలో మళ్ళీ తిరిగి $80 ఈ స్థాయికి మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో, ఎందుకంటే గత 110 రోజులుగా ఎక్కడా కూడా పెట్రోల్ డీజిల్ ధరలో మనం మార్పులు చూడలేదు. ఇవి కంపెనీలు కొంతవరకు నష్టపోయేటువంటి అవకాశం ఉంది, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. ఆ నష్టాన్ని భర్తీ చేయడంలో భాగంగా కేంద్రం కొద్ది రోజుల పాటు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ 8-9 రూపాయలు ఉన్నాయి, మరి అంత కాకపోయినా 4-5 రూపాయలు మళ్ళీ రేట్లు పెంచేటువంటి అవకాశాలు మనం తీసిపారేయలేము. గీతానంద్ గారు, గతంలో కూడా మనం చూసాం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధరలు తగ్గినప్పటికీ కూడా భారత్లో పెరుగుతూనే వస్తున్న పరిస్థితులు చూసాం. ఎందుకండి ఇట్లా ఎందుకు జరుగుతుంది? భారత్లో ఆయిల్ ప్రైసెస్ పెరగటం తప్ప క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో తగ్గినా కూడా తగ్గకపోవడం. ఇవి రెండు ఇంపాక్ట్ చెప్పాలి. ఇప్పుడు కొంతమంది చెప్తారు $2014 $100 ఉన్నప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు $100 ఉన్నప్పుడు ఎంత ఉంది అని అడుగుతారు అన్నమాట. సో అప్పట్లో చీప్ గా ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ఇంత కాస్ట్ ఉంది అంటే రూపాయి పతనం, రూపాయి మార్కప్ విలువ కూడా దీని మీద ప్రభావం చూపిస్తుంది. సో ఇప్పుడు దాదాపు $75-76 $1 మనం $75-76 ఉంది. సో ఇంత పే చేసినప్పుడు అప్పుడు ఎంత ఉండేది, 48-50 ఉండేది. సో 25 రూపాయలు ప్రభావం కూడా పడుతుంది. ఇది కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా పెట్రోలు డీజిల్ ని ఆదాయ వనరుగా అనుకోవడంతో భారీగా ట్యాక్స్లు పెంచాయి. అందులో కేంద్ర ప్రభుత్వం కూడా ఏం తక్కువ తినలేదు. ఒకప్పుడు డీజిల్ మీద ఉన్న ట్యాక్స్ అంటే ప్రీ మోడీ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పటికి ఇప్పటికీ చూసినట్లయితే దాదాపు 100%లోనే పెరిగింది ట్యాక్స్. సో ఈ ట్యాక్సేషన్ ఎప్పుడైతే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పతనం అవుతూ ఉన్నాయి, మనం డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించాలి అనుకున్నటువంటి సమయంలో కొంత తగ్గ నుంచి వీళ్ళు ట్యాక్స్లు పెంచుకుంటూ వచ్చారు. సో అలవాటు పడ్డ ప్రైజే కదా ప్రజలని. సో అందువల్ల ఏంటంటే మనకి తగ్గుదల వచ్చినప్పుడు పెద్దగా తగ్గినట్టు కనపడదు మనకు. అదే పెరుగుదల వస్తే మాత్రం తెలియకుండా 5 పైసలు 5 పైసలు 10 పైసలు ఇలా పెరుగుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. సో ఈ స్టాటిస్టిక్స్ చూసినట్లయితే ఆయిల్ ధరలు పెరిగితే తగ్గేటువంటి పరిస్థితి కనపడుతుంది రఫ్ గా. థ్యాంక్ యూ సో మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇక తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్ ఫీవర్ పట్టుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్ అభిమానుల ముందుకు త్వరలో రాబోతుంది. సాగర్ కె చంద్ర దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమా
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకను ఇవాళ నిర్వహించనున్నారు. హైదరాబాద్ యూసఫ్గూడ పోలీస్ లైన్స్ గ్రౌండ్స్లో ఇందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో పోలీసులు కొన్ని సూచనలు జారీ చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడడం, అనవసర గొడవలు తొక్కిసలాటలు నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నిర్దేశించిన పాసులు ఉన్నవారికి మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఫిబ్రవరి 21న ఈవెంట్ కోసం ఇచ్చిన పాసులు చెల్లవని నిర్మాణ సంస్థ తెలిపింది. కొత్త పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. పాసులు లేనివారు గ్రౌండ్ వద్దకు వచ్చి గుమిగూడడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వబోమని పోలీసులు తేల్చి చెప్పారు. ఇది వాళ్ళ మార్నింగ్ లైవ్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.